భారత్ జుడేగా ఇండియా జీతేగా అనే నినాదంతో హైదరాబాద్ వేల్స్ గా నిర్వహించిన టీడబ్ల్యూసి సమావేశాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. దాదాపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ముఖ్య నేతలు అంటే సిడబ్ల్యూసి సభ్యులు, శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు తో పాటు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. నిన్న సిడబ్ల్యూసి ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఇవాళ ఎక్స్టెండెడ్ గా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే సిఎల్పి లీడర్లతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులు ఈ సమావేశంలో ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు 2 రోజుల పాటు ఈ సిడబ్ల్యూసి సమావేశాలు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. దీనికి సంబంధించినటువంటి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా మాధ్యమం వేదికగా, ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ ముందున్న సవాళ్ళ గురించి తాము అవగాహన కలిగి ఉన్నామని చెప్పి ఖర్గే చెప్పినటువంటి పరిస్థితి, ఈ సవాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని, యావత్ భారతదేశానివని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం జరుగుతుందని చెప్పి మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. 5 రాష్ట్రాల్లో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో 6 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం. సో జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా సిద్ధం కావాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సామాజిక న్యాయం సంక్షేమానికి మార్గదర్శకంగా ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి, ఇది విశ్రమించాల్సిన సమయం కాదని చెప్పేసి కాదని గుర్తించాలని చెప్పేసి ఆయన మల్లికార్జున ఖర్గే అన్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజల సమస్యలు మరింత పెరిగాయి. పేద ప్రజల సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో మోదీ సర్కార్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని, తాము విజయం సాధించామని చెప్పేసి అన్నారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తూ వ్యక్తిగత ఆసక్తిని పక్కన పెట్టి, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయించినట్టుగా మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. అలాగే ఐకమత్యంతో మాత్రమే మోదీని గద్దెదించగలమని, ప్రజా సమస్యలను పరిష్కరించగలమని చెప్పేసి ఆయన వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ ఐకమత్యమే తమను అధికారంలోకి తీసుకువచ్చిందని ఖర్గే ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై దాదాపు 2024 సంవత్సరానికి 100 ఏళ్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కార్ను గద్దెదించడమే గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని చెప్పి మల్లికార్జున ఖర్గే అన్నారు. సిడబ్ల్యూసి సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎజెండాపై చర్చించినట్లు ఖర్గే తెలిపారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన రోడ్ మ్యాప్ ను ఖరారు చేసినట్టుగా ఆయన వెల్లడించారు. ఈ భేటీలో సిడబ్ల్యూసి సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, మండలి సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చేరినటువంటి పరిస్థితితో కొద్దిసేపటి క్రితము సిడబ్ల్యూసి సమావేశం ముగిసింది. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా కేసీఆర్ సంబంధించినటువంటి కేసీఆర్ పాలన పైన కూడా వాళ్ళు ఖర్గే మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా విడుదల చేశారు. బంగాళ తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, అలాగే అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెస్ అని చెప్పేసి ఖర్గే మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ ప్రజలకు అండాగా ఉంటామని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, కేవలం కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుందని, తెలంగాణ వచ్చాక కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు బలిదానాల మీద తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని చెప్పి ఖర్గే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కొద్దిసేపటి క్రితము ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూ సమావేశం ముగిసింది. కాసేపట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తుక్కుగూడ సభకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారీ బహిరంగ సభను ప్లాన్ చేసిందో ఆ సభకి మరికి 4 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరుతారు. 5 గంటలకి తుక్కుగూడ సభకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిడబ్ల్యూసి సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 5 గంటలకి తుక్కుగూడ సభకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది.
రాష్ట్రాలకి ఆ లోక్సభ ఎన్నికలు కావచ్చు, 5 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆ కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. అలాగే భారత్ జోడో యాత్రకు సంబంధించి కూడా చర్చినట్టుగా తెలిసింది. అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో బీజేపీని గడ్డ దించేటువంటి ఎజెండాతో తయారైనటువంటి ఆ ఇండియా కూటమికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గడ్డ దించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూ సమావేశంలో అనేక తీర్మానాలు చేసింది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ తీర్మానాలని అనుసరించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం అటు లోక్సభ ఇటు 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికల్ని కూడా ఎదుర్కోవాలనేటువంటి ఒక ప్రణాళికను మాత్రం సిద్ధం చేసుకున్నాం చెప్పుకోవచ్చు. మా ఊరు వచ్చినప్పుడు మరి హెలికాప్టర్లోనే